యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది సైనసైటిస్ సమస్యతో తలనొప్పికి గురవుతున్నారు. ఈ యొక్క సైనసైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండటం వల్ల హెడేక్ కూడా చాలామందిలో వస్తున్నది. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు అనేటివి అవపడుతుంటాయో, అలాగే ఈ సమస్యకు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సైనస్ అనే సమస్య అనేది దీర్ఘకాలికంగా జలుబు ఉన్నప్పుడు సైనస్ అనేది వస్తూ ఉంటుంది. సైనస్ రావడానికి జలుబుకు కారణమైన వైరస్లే ఈ యొక్క సైనస్ కూడా కారణమవుతుంటాయి. అలాగే నిత్యం ఎడతెరిపి లేకుండా ఎక్కువ రోజులు జలుబుతో బాధపడడం వల్ల కూడా ఈ సైనస్ అనే సమస్య వస్తుంటుంది. ఈ సైనస్ సమస్యతో వేధించబడుతున్నప్పుడు దానికి తోడుగా తలనొప్పి కూడా చాలా బాధిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పటికీ ముక్కు నుండి నీరు కారడం, ముక్కులో బాగా దురదగా ఉండడం, అలాగే శ్వాస సరిగా ఆడకపోవడం, తల అంతా పట్టేసినట్టుగా ఉండడం, సమయానికి నిద్ర పట్టకపోవడం, రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు శ్వాస ఆడక మరల లేచి కూర్చోవలసి రావడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఈ సైనస్ సమస్యలో ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో తలంత నొప్పిగా ఉండి తల పోట్లతో కూడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు తలనొప్పి కూడా వేధిస్తుంటుంది. ఈ సమస్యకు కొన్ని జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా జలుబు అనేది తొందరగా పోయే విధంగా చూసుకోవాలి. ఎక్కువ రోజులు జలుబు అనే సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సైనస్ సమస్య అనేది మరింత ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ సైనస్ సమస్య పెరుగుతుంటుందో తలంతా భారంగా తయారై తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, అలాగే కూల్ డ్రింక్స్ను బేకరీ ఐటమ్స్ను తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు చల్లగాలి ఎక్కువ ఉన్నట్లయితే ముక్కుకు మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా భావించాలి. చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా కూడా ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ప్రికాషన్ అనేది తీసుకొని బయటికి వెళ్ళడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే ఈ సైనస్ సమస్య ఉన్నప్పుడు ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల ఈ సమస్య అనేది త్వరగా నివారించబడుతుంది. అలాగే ప్రతిరోజు ఒక 45 నిమిషాల పాటు వ్యాయామాన్ని చేయడం అలవాటు చేసుకోవాలి. వీలైతే మెడిటేషన్, యోగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సమస్య తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఉండడం అనేది చేయాలి. ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సైనసైటిస్ సమస్య అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. అలాగే తలనొప్పి కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చును. ఈ యొక్క సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉంటాయి. ఆ మందులను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా హోమియోపతి మందులలో మొదటగా కాలిబైక్రమికం అనే మందును చూసినట్లయితే తలనొప్పి అనేది ముక్కు మొదటి భాగంలో ప్రారంభమవుతుంది. తలంతా బరువుగా ఉండి పోట్లతో నొప్పి వస్తుంటుంది. అలాగే తలనొప్పి వచ్చే ముందు చూపు అనేది మసకబారుతుంది. అంటే ఎదురుగా ఉన్న వస్తువులు అనేటివి కొద్దిసేపు కనబడకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ కాలిబైక్రమికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి ముక్కు నుండి స్రావాలు అనేటివి చాలా చిక్కగా జిగటగా కారుతూ ఉంటాయి. ఈ స్రావాలు కూడా తెలుపు, పసుపచ్చ, ఆకుపచ్చ రంగులలో వస్తున్న సందర్భంలో ఈ కాలిబైక్రమికాన్ని మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే శైలిష అనే మందును చూసినట్లయితే తలనొప్పి అనేది తల వెనుక నుండి ప్రారంభమై ముందటి కణితల వైపు వస్తూ ఉంటుంది. తలనొప్పితో పాటు వీరికి అరచేతులు, అరికాళ్ళు అనేటివి చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో చెప్పులు వేసుకున్నా కూడా చెమటతో ఊసిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు శైలిష అనే మందు హెడేక్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక మందు బ్రయోనియా. ఈ బ్రయోనియా మందు తలనొప్పిలో
చాలా బాగా పనిచేస్తుంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు తలకు గుడ్డ కట్టుకోవాలని అనిపిస్తుంటుంది వీరికి. గుడ్డ కట్టుకున్నట్లయితే ఈ తలనొప్పి అనేది తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి మానసిక స్థితిని చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అలాగే వీరికి దాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగుతూ ఉంటారు. వీరు మలబద్ధకం సమస్య కూడా బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉండి తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ బ్రయోని అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు శాంగ్వినేరియా, కుడివైపు వచ్చే తలనొప్పికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. తలనొప్పి అనేది తల వెనుక భాగంలో మొదలై కుడి కంటి వైపు ప్రయాణించి కుడి కంటి లోపల ఎక్కువగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు స్పైజిలియా, ఈ మందు ఎడమవైపు వచ్చే తలనొప్పికి చాలా బాగా పనిచేస్తుంటుంది. తలనొప్పి తల వెనుక భాగంలో మొదలై ఎడమ కంటి వైపు వస్తూ ఉంటుంది. అలాగే కదిలినప్పుడు కూడా ఈ తలనొప్పి అనేది ఎక్కువగా గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ స్పైజిలియా అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు నక్స్వామిక, వీరికి తలనొప్పితో పాటు ఇండైషన్, మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవడం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, అలాగే మలము కూడా సాఫీగా రాకపోవడం, ఇలాంటి సందర్భాల్లో తలనొప్పికి ఈ నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు నైట్రోమోర్, వీరికి తలనొప్పి అనేది ఉదయం 10 నుంచి 11 మధ్యలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎండ వేడి అనేది వీరికి అసలే గిట్టదు, ఎండకు వెళ్ళినట్లయితే తలనొప్పి అనేది మరింత ఎక్కువవుతుంటుంది. అలాగే తలలో ఏదో సుత్తి వేటి కొట్టినట్లుగా నొప్పి వస్తున్న సందర్భంలో ఈ నైట్రోమోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చాలా రకాల మందులను ఈ హోమియోపతి వైద్యంలో వాడుకోవచ్చును. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో మొదటి రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4 వారాల పాటు వాడినట్లయితే ఈ యొక్క సైనసైటిస్ తలనొప్పి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా మరీ ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించి సలహా మేరకు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.